టికెట్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా పెద్ద మొత్తంలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేయనుంది రేపు ఇరవై ఐదు లక్షలకు పైగా మూడు వందల రూపాయల సర్వదర్శన టికెట్లు విడుదల చేసేందుకు దీంతో టీటీడీకి డెబ్బై ఐదు కోట్ల ఆదాయం చమకానుంది మరోవైపు ఆర్జిత సేవ టికెట్లను ఇవాళ చేస్తున్నారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో మార్పులు చేసింది టీటీడీ స్లాటెడ్ విధానంలో మాత్రమే దర్శనాలకు అనుమతిస్తోంది సర్వదర్శనానికి ఆఫ్లైన్ విధానంలో టోకెన్లను జారీ చేస్తోంది తిరుపతిలోని అలిపిరి శ్రీనివాసం గోవిందరాజ సత్రాల వద్ద నిత్యం ముప్పై వేల టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి గతంలో సోమవారం నుంచి గురువారం వరకు ఇరవై వేల ప్రత్యేక దర్శన టోకెన్లు జారీ చేస్తుండగా ప్రస్తుతం సోమవారం నుంచి బుధవారం వరకు ముప్పై వేల చొప్పున విడుదల చేయనుంది గురువారం నుంచి ఆదివారం వరకు ఇరవై ఐదు వేల చొప్పున దర్శన టోకెన్లు ఇవ్వనుంది టీటీడీ పాటు మూడు నెలలకు గాను మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏకంగా ఇరవై ఐదు లక్షల మేర విడుదల చేయనుంది ముందుగా రేపు ఏప్రిల్ నెల కోట ఎల్లుండి మే నెల కోట బుధవారం జూన్ నెల కోట ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయబోతున్నారు ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఈ టికెట్లన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయం ద్వారా టిటిడికి దాదాపు డెబ్బై కోట్ల ఆదాయం లభించనుంది తిరుమల చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో స్వామి దర్శన టికెట్లు జారీ చేయడం ఇదే మొదటిసారి కానుంది